పరిపూర్ణ జ్ఞానం కలిగినవాడు అఘోరి అని శ్రీ రాజేష్ నాథ్జీ అఘోరి తెలిపారు. మన జగద్గురు ఆది శంకరాచార్యులు అని అన్నారు. హైదరాబాద్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ప్రాంగణంలో మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా లింగాభిషేకం, శివారాధన నిర్వహించారు. శ్రీ రాజేష్ నాథ్జీ అఘోరి ప్రత్యేక పూజలు చేశారు. పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నవాడు అఘోరి. మెసనం ఆయన ఒంటి మీద వేసిన చిత్తాభాసంలో 48 ఎలిమెంట్స్ అంటే 48 ధాతువుల్ని ఒక ల్యాబ్ లో విడిది, ఎందుకంటే సాంకేతికంగా అయితే కనుక ఆయన ఉండేది కొన్ని కొన్ని సార్లు -డిగ్రీస్ టెంపరేచర్ లో వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన సందర్భాల్లో ఆయన ఒంటి మీద ధరించిన చిత్తాభాసం ఆయనకి పూర్తి రక్షణ ఇస్తుంది. దానికి తోడు ఆ మైనస్ లో స్నానం చేయలేరు కనుక చర్మరోగాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. దానితో పాటు అది సాక్షాత్ శివుడు ధరించేది. మన జగద్గురు ఆది శంకరాచార్య అంటే మొన్న ఇక్కడ ఏదో కాంట్రవర్షియల్ నడిచిందని చెప్పారండి జగద్గురు గురించి. మేము పరిపూర్ణంగా నమ్మేది జగద్గురు ఆది శంకరాచార్య. శివరాత్రికి శివ శివ అని చలి వెళ్ళిపోతుందన్నారు అంటారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే చలితో పాటు శివ శివ అంటూ ఈ పాండమిక్ పోయి ఎండమిక్ అవుతుందని చెప్పేసి మనం అందరం అనుకుంటాం.